నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే రాజేష్ గారు. నమస్తే రాజేష్ గారు. నిన్న అనూహ్యంగా నారా లోకేష్ని అరెస్ట్ చేయాలి, మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి ఏపీసీఐడి రంగంలోకి దిగిన పరిస్థితి. రెడ్ బుక్ పేరుతోటి నారా లోకేష్ అధికారుల్ని భయపెడుతున్నాడు, భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు అనేటటువంటి ఆరోపణతోటి పెద్ద ఎత్తున ఒక ప్రయత్నం జరిగింది. సరే, ప్రస్తుతం ఇంకా సందిగ్ధావస్థలో ఉన్నారనుకోండి. సో అంటే ఆ యొక్క అరెస్టు కత్తి అనేది ఇంకా స్టిల్ నారా లోకేష్ మెడ మీద వేలాడుతున్నట్లు అనుకోవచ్చు అంటారా? ముఖ్యంగా చాలామంది మొదటి నుంచి ఈ రెడ్ బుక్ ఏంటి, గొడవ ఏంటి, ఇలా చేయటం అనేది కొంత ఉద్యోగ వర్గాల్లో అధికారుల్లో ఒక భయాన్ని క్రియేట్ చేస్తుంది, వ్యతిరేకత పెంచుతుంది అనే భావన మొదటి నుంచి వ్యక్తం చేస్తుంది. సో అది ఈరోజు నిజమైంది అనుకోవచ్చు అంటారా? ఎలా చూస్తారు? ఇప్పుడు ఒకటి వాస్తవమైన పరిస్థితి ఏంటి అంటే, ఎవరు ఈ భయాలు వ్యక్తం చేస్తున్నారు, ఎందుకు ఈ భయాలు వ్యక్తం చేస్తున్నారు? ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పోలీస్ డిపార్ట్మెంట్లోనే 100,000 పైగా సిబ్బంది ఉన్నారు. 100,000 పేర్లు ఆ బుక్లో రాస్తున్నాయా లేదు? వివిధ ప్రభుత్వ విభాగాల్లో గ్రూప్ వన్ అధికారులు కానీ వివిధ శాఖలకు సంబంధించి 200,000 ఉద్యోగులు ఉన్నారు, అందరి పేర్లు ఆ బుక్లో రాస్తున్నాయా? ఎవరి పేర్లు ప్రస్తావిస్తారు? ఉద్యోగ పరిధి దాటి వ్యవహరించే వాళ్ళు ఎవరు? బిజినెస్ రూల్స్ని అతిక్రమించే వాళ్ళు ఎవరు? రూల్ ఆఫ్ లాని మీరే వాళ్ళు ఎవరు? లా ఆఫ్ ల్యాండ్ని కన్సిడర్ చేయని వ్యక్తులు ఎవరో వాళ్ళ పేర్లు డెఫినెట్గా పరిగణలోకి తీసుకుంటారు. ఇవాళ చట్టాన్ని అతిక్రమించిన వాళ్ళని పోలీసులు అదుపులోకి తీసుకోవట్లేదా? ఖచ్చితంగా. వాళ్ళ ఉద్యోగ ధర్మమే అది కదా, నేర స్వభావం ఉన్నాళ్ళని, నేరాలకు పాల్పడేవాళ్ళని, అవినీతి చర్యలకు పాల్పడేవాళ్ళని, వివిధ విభాగాలు ఉన్నాయి కదా, అటువంటి వాళ్ళని అదుపులోకి తీసుకోవడానికి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి, కేసులు బుక్ చేయడానికి వాళ్ళకు అధికారం ఉన్నప్పుడు వాళ్ళు మాత్రం తప్పులు చేస్తే దాని విచారం జరపకూడదా? పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ప్రజల కోసం, సమాజం కోసం, సమాజ రక్షణ కోసం ఏర్పాటు చేయబడ్డ విభాగం. ప్రజలు కట్టిన పన్నుల నుంచి వాళ్ళకి జీతం ఇస్తున్నారు. అయ్యా మాకు ఆ ఉద్యోగం ఇవ్వండి, మేము అన్ఎంప్లాయిడ్గా ఉన్నాం, మేము సమాజ రక్షకులుగా రక్షక భటుల్లాగా ఉంటాము అని చెప్పని ఉద్యోగం తెచ్చుకొని ఇవాళ సమాజం ఎత్తి నాట్యం చేస్తామనంటే, ఆ నాట్యం చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని మాత్రమే ప్రస్తావిస్తున్నారు. అతిక్రమణకు పాల్పడుతున్న వాళ్ళు కానీ భయపెడుతున్నాడు, రెడ్ బుక్ పేరుతోటి బెదిరింపులు పాలు చేస్తున్నాడని వాళ్ళు దాడులే చేస్తున్నారు కదా, వ్యక్తి స్వేచ్ఛను హరిస్తున్నారు కదా, స్వేచ్ఛాయుత రాజకీయ కార్యకలాపాలను నిరోధిస్తున్నారు కదా, నిర్బంధిస్తున్నారు కదా. తప్పు చేసిన వాళ్ళని అదుపులోకి తీసుకోవడానికి ఉన్న డిపార్ట్మెంటు రాజకీయ కార్యకలాపాల కట్టడికి పూనుకోవటం ఏంటి? అది కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయ కార్యకలాపాలు నిర్వహించడమే నేరం, ఘోరం, అదేదో ఒక సామాజిక అన్యాయం అన్నట్టుగా వాళ్ళు వ్యవహరిస్తున్నప్పుడు ఖచ్చితంగా అటువంటి వాళ్ళకి తిరిగి అదే రీతిలో సమాధానం చెప్పాల్సిన బాధ్యత, తన శ్రేణులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత నాయకుడిగా అతని మీద ఉంది. అదే పని అతను చేస్తున్నాడు. కక్ష సాధింపు చర్యలు అనేది క్లియర్గా మాకు కనిపిస్తోంది. అంటే ఏంటి ఇప్పుడు, మీ అరెస్ట్, మీ వాళ్ళ మీద కేసులు పెడితెచ్చారు, వాళ్ళ మీద పగ తెచ్చుకుంటారా, కక్ష తెచ్చుకుంటారా, ఇదక్కడ న్యాయం అనేటటువంటి విధంగా వైసీపీ కూడా సోషల్ మీడియాలో కొన్ని కామెంట్లు అయితే చేస్తోంది. ఇక్కడ చర్యలు తీసుకోవచ్చు కానీ వైసీపీ ఏం చేసింది, వైసీపీ ఏం ప్రచారం చేస్తుంది అనేది వైసీపీ ప్రచారాలు మొదటి నుంచి చూస్తానే ఉన్నాం, దాని గురించి పక్క పెడదాం. ఈ పోలీస్ డిపార్ట్మెంట్, ఈ సిఐడి డిపార్ట్మెంట్, ఇవాళ లోకేష్ మీద కోర్టుకి కంప్లైంట్ చేసిన సిఐడి డిపార్ట్మెంట్, వాళ్ళు మొట్టమొదటగా జవాబుదారి, వాళ్ళు వ్యవస్థకు జవాబుదారి, చట్టానికి జవాబుదారి, సమాజానికి జవాబుదారి, ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు, వైసీపీ పార్టీ ఉద్యోగులు కాదు. వైసీపీ శ్రేణులు గౌరవ హైకోర్టు న్యాయమూర్తుల్ని అసభ్య పదజాలంతో దూషిస్తా పోస్టులు పెడితే, ఇవాళ ఎన్ఆర్ఐగా ఉన్న యష్ బద్లూరి అనే అతను ప్రభుత్వాన్ని విమర్శించాడు అని చెప్పని, వాళ్ళ తల్లికి అనారోగ్యంగా ఉన్న దృష్ట్యా అతను యుఎస్ నుంచి వస్తే లుకౌట్ నోటీస్ జారీ చేస్తున్న దృష్ట్యా ఇవాళ ఎర్లీ మార్నింగ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అతను అరెస్ట్ చేశారు, అదుపులోకి తీసుకున్నారు. మరి ఈ ఉత్సాహ ప్రదర్శన గౌరవ హైకోర్టు న్యాయమూర్తుల్ని అసభ్యంగా దూషించిన వాళ్ళ మీద ఎందుకు చేయలే? ఒక్కరంటే ఒక్కరిని కూడా కనీసం గౌరవ హైకోర్టు రిజిస్ట్రార్ స్వయంగా కంప్లైంట్ చేస్తే ఒక్కరిని కూడా ఎందుకు అదుపులోకి తీసుకోలే? అప్పుడు కదా గౌరవ హైకోర్టు సిబిఐకి విచారణకు ఆదేశించింది, సిఐడి పరువు బలం అక్కడ. కాబట్టి ఇక్కడ బయాసర్గా ఉంటున్నారనేది అర్థమవుతుంది. రాజకీయ పక్షపాత ధోరణితోటి అధికార పార్టీ
ప్రైవేట్ ఆర్మీలాగా పనిచేస్తున్నారు, అట్లా పనిచేసే వ్యక్తులు ఎవరు ఉన్నారో వాళ్ళని జుడిషియల్ ఎంక్వైరీ చేపిస్తానని చెప్తున్నాడు. 100కి 100 రూపాయలు జుడిషియల్ ఎంక్వైరీకి ఎలిజిబుల్ అది లోకేష్. విను, నేను చెప్పేది మొట్టమొదట వాళ్ళ మీద భౌతిక దాడులు చేస్తాం, వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేస్తామని చెప్పట్లేదు కదా, జుడిషియల్ ఎంక్వైరీ చేపిస్తా అంటున్నాడు. తప్పు చేసిన వాళ్ళు శిక్షార్హులే, నేను కూడా చెప్తున్నా అది, ఉల్లంఘనకు పాల్పడిన వ్యక్తులు శిక్షార్హులే. అంటే ఉల్లంఘనకు పాల్పడి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడ్డ నేరస్తులతో సమానంగా వ్యవహరించిన వాళ్ళని ఉపేక్షించి చూసుకోవాలా? ఎస్, అదే పాయింట్ వద్దాం. ఇప్పుడు ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళని ఎవరో శిక్షించొద్దంటలేదు, బట్ ఇక్కడ ఏంటంటే జుడిషియల్ ఎంక్వైరీ వేస్తాం అని చెప్పేసి ఒక ప్రకటన ఇస్తేనో లేదంటే ఆయన నిర్ణయం తీసుకుంటేనో సరిపోతుంది. కానీ పదే పదే ఈ రెడ్ బుక్ అనేది చూపించి ఇందుట్లో నోట్ చేసుకున్నాం, ఆ కాపీ నేను ఆయనకి ఇచ్చాను, ఒకటి నా దగ్గర పెట్టుకుని ఎంత చూస్తానంటే ఎక్కడో ఒక బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నట్లే ఉంది అనే భావన. ఒకటి నేను చెప్పేది ఏంటంటే, ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి రాజకీయ పార్టీల స్వేచ్ఛాయుత రాజకీయ కార్యకలాపాలని నిరోధించటమే లక్ష్యంగా, ఇదే పోలీస్ డిపార్ట్మెంట్లో కొంతమంది అచ్చు సహా ప్రదర్శన చేసిన అధికారులు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఆయన సొంత నియోజకవర్గంలో పర్యటన చేయకుండా అడ్డుకున్నారు. నారా లోకేష్ సంకల్పించుకున్న యువగళం పాదయాత్రకు ప్రతిబంధకాలు సృష్టించారు, అతని చేతిలో మైకు లాక్కున్నారు, అతను ప్రచార వాహనం లాక్కున్నారు, ఒక స్టూల్ మీద నిలబడి ప్రసంగిస్తుంటే దాన్ని లాక్కున్నారు, అదే సందర్భంలో బాధితులుగా మారిన వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తున్నారు, లాఠీ ఛార్జీలు చేస్తున్నారు, ముందస్తు అరెస్టులు చేస్తున్నారు, గృహ నిర్బంధాలు చేస్తున్నారు. ఇన్ని పనులకు పాల్పడతా ఉన్నప్పుడు, అతిక్రమించి పాల్పడతా ఉన్నప్పుడు వాళ్ళు ఏ భాషలో ప్రవర్తిస్తున్నారు అదే భాషలో సమాధానం చెప్తారు. దాంట్లో రాజకీయ పార్టీ, ప్రజలకి కోట్ల మందికి ప్రాతినిధ్యం వస్తున్న పార్టీ, ఒక పోలీస్ అధికారి వీళ్ళని స్వేచ్ఛ మొత్తాన్ని హరిస్తున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు కాన్వాయ్ మీద దాడి జరిగితే దాని భావ ప్రకటన స్వేచ్ఛతో పోల్చి, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేస్తే ఈ రోజు దాకా ఒక్కరిని అరెస్ట్ చేయకుండా, చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి దాడికి వస్తే దాన్ని విజ్ఞప్తి ఇవ్వడానికి వచ్చిన అంశంగా ప్రస్తావించి, నందిగామలో చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేస్తే అరెస్టు లేకుండా, ఎర్రగొండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేస్తే అరెస్టు లేకుండా, అదే సందర్భంలో ప్రతిపక్షం వైపు నుంచి ఒక చిన్న కామెంట్ చేస్తే అదుపులోకి తీసుకొని అత్యుత్సాహ ప్రదర్శన చేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్, వాళ్ళ పార్టీకి సంబంధించిన రఘురామ కృష్ణరాజు గారిని అరెస్టు చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించి కస్టోడియల్ టార్చర్ గురి చేసిన పోలీస్ డిపార్ట్మెంటు మమ్మల్ని ప్రశ్నించకూడదు అనుకుంటే 100కి 100 రూపాయలు ప్రశ్నించి తీరతారు. వాళ్ళు ఈ సమాజానికి అకౌంటబుల్, వాళ్ళు చట్టానికి లోబడి పనిచేయాల్సిన అధికారులు. అంతేగాని వాళ్ళకేమి యూనిఫామ్ ఇచ్చి దొరికింది కదా అని చెప్పని సమాజం మీద పెత్తనం చేయడానికి వాళ్ళకి అధికారం ఇలా సమాజానికి రక్షణ కల్పించుకోవడం రక్షక భటులుగా ఉన్నారు. ఎంతమంది మీద నమోదు చేశారు కేసు? అచ్చెన్నాయుడు గారి మీద నమోదు చేశారు, పల్లా శ్రీనివాస్ గారి మీద నమోదు చేశారు, అశోక్ గజపతిరాజు గారి మీద నమోదు చేశారు, నల్లమల రామకృష్ణారెడ్డి గారి మీద నమోదు చేశారు. ఇట్లా మొదలుపెట్టి శ్రీకాకుళం నుంచి హిందూపూర్ దాకా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ కొడుకు దాకా నమోదు చేశారు, అరెస్టులు చేశారు, జైలుకి పంపించారు. ఎందుకని ఒక్క కేసులో కూడా ఇప్పటిదాకా ఛార్జ్షీట్ ఫైల్ చేయలే? దూల్పాలి నరేంద్ర గారిని, దేవినేని ఉమా గారిని, చంద్రమణి ప్రభాకర్ గారిని ఎందుకని ఒక్కరి మీద కూడా ఇప్పటిదాకా ఛార్జ్షీట్ ఫైల్ చేయలా? ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద నమోదు చేస్తున్న కేసుల్లో లోకేష్ ఏం చెప్తున్నాడు? జుడిషియల్ విచారణ చేసి తప్పులు దోషులుగా తేలిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామంటున్నాడు. వీళ్ళు ఏం చేశారు? చంద్రబాబు నాయుడు గారి మీద ఆయనకు నోటీస్ ఇచ్చారా? విచారణకి ఆయన పిలిచారా? ఆయన వివరణ తీసుకున్నారా? ఎకాయకిని అరెస్ట్ చేశారు. ఎకాయకిని ఎట్లా అరెస్ట్ చేస్తారు? ముందు ఆయన వివరణ తీసుకునే ప్రయత్నం జరగాలి కదా. ఆయన పారిపోయాడా? 2021 డిసెంబర్ 9 నమోదైన కేసులో 2023 సెప్టెంబర్ 9 ఆయన ఎక్కడికైనా పారిపోయాడా? ఆయన రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకుంటా ఉన్నాడు, స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నాడు. అర్ధరాత్రి నంద్యాల వరకు వెళ్ళి అక్కడ అరెస్ట్ చేసే అవసరం ఏముంది? పార్టీ కార్యాలయం ఎక్కడుంది? ఆయన నివాసం ఎక్కడుంది? డీజీపీ ఆఫీస్ దగ్గరే కదా. ఆయన అదుపులోకి తీసుకుంటే ఇక్కడే తీసుకొని ఉండొచ్చు కదా. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ ఎజెండాని, ప్రభుత్వ ఎజెండా కూడా కాదు, అధికార పార్టీ ఎజెండాని అమలుపరుస్తున్న అధికారులు 100కి 100 రూపాయలు వాళ్ళు బాధ్యులే. దాంట్లో ఇవాళ మా మీద బెదిరిస్తున్నారు అని అంటే మీ పేర్లు ఐడెంటిఫై చేసి చెప్పారా? ఎవరు తప్పు చేస్తున్నారో వాళ్ళ పేర్లు రాసుకుంటున్నా అని చెప్పాడు. తప్పు చేసే వాళ్ళకి ఇవాళ భుజాలు తడుముకుంటున్నారు. ఇవాళ రాజ్యాన్ని మించిన రాజభక్తి ప్రదర్శిస్తున్నారు కాబట్టి వాళ్ళు మోర్ లాయల్టీ ది కింగ్ దాన్ ది కింగ్డమ్, రాజ్యం కన్నా వ్యవస్థ కన్నా రాజుకి స్వామి భక్తి ప్రదర్శిస్తున్నారు కాబట్టి అది తప్పు, అది ఉల్లంఘన. అటువంటి వాళ్ళు 100కి 100 రూపాయలు చట్టానికి బద్దులై ఉండాల్సిందే. బద్దులు కానప్పుడు వాళ్ళు ఇవాళ మేము ఒక ప్రైవేట్ ఆర్మీలాగా పనిచేస్తాం, ఇవాళ మాకున్న యూనిఫామ్ మాటన
మేము ఏమైనా చేయడానికి ఆస్కారం ఉంటుంది అనుకుంటే నూటికి నూరు పాళ్ళు అటువంటి వాళ్ళని విచారణ అర్హులుగానే పరిగణిస్తాం. అటువంటి సందర్భంలో మీరు గమనిస్తే మరి ఈ వీరత్వం వాళ్ళ గుండెల మీద చెయ్యేసినట్టున మంత్రి సీదరాపరరాజు దగ్గర ఎక్కడికి పోయింది? రీసెంట్గా కడప జిల్లాలో ఒక ఇంటెలిజెన్స్ సీఏ మీద దాడి చేసి కొట్టారు కదా వాతలు తెలియటట్టు, అక్కడేమైపోయింది అధికారం అంతా? ఎంతమంది ఇవాళ నెల్లూరులో కార్పొరేటర్లు మేము తెలుగుదేశం వాళ్ళు అనుకుంటున్నారా, మేము అధికార పార్టీ కార్పొరేటర్లు అని చెప్పని పోలీస్ స్టేషన్ లోపలికి వచ్చి తమ మనిషిని విడిపించుకొని వెళ్ళారు కదా. అనంతపూర్ జిల్లాలో పోలీసుల మీద దాడి చేసి సెబ పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నాను అదుపులోకి తీసుకుని వాళ్ళని దాడి చేసి తీసుకెళ్లారు కదా. ఏమైపోయింది ఆ వీరత్వం అంతా? కాబట్టి నూటికి నూరు పాళ్ళు తప్పు చేసి కూడా దాన్ని ఉద్యోగ సంఘాల మాటనో లేదు ఇవాళ కోర్టుకి పిటిషన్ ఫైల్ చేసో దాని మాటను తప్పుకోవాలి అనుకుంటే అది నూటికి నూరు పాళ్ళు సాధ్యం కాదు. ఎవరెవరైతే తప్పులు చేశారో వాళ్ళు నూటికి నూరు పాళ్ళు చట్టానికి బద్దులు అయి ఉండాల్సిందే. బద్దులు అవ్వనప్పుడు చట్టం ఆ గుణపాఠం నేర్పడం ఖాయం.